జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో సిఐ చేరాలు ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని ఏసీపీ శ్రీనివాసరావు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తం చాలా విలువైందని, రక్తం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. రక్తం ఎన్నిసార్లు ఇచ్చినా ఇబ్బంది లేదని, ఒకప్పటి అపోహలు ప్రజల్లో చాలా తగ్గాయన్నారు. మనిషి శరీరంలో 5 లీటర్ల రక్తం ఉంటుందని, 350 గ్రాముల రక్తం ఇవ్వడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. చాలా వరకు అంటే పాత రోజుల్లో అసలే ఇచ్చేవారు కాదు, ఇప్పుడు దాని మీద చాలా అంటే యూత్ చాలా ఉత్సాహంగా రావడం జరుగుతుంది. మా యొక్క మాటను మన్నించి మాట మేరకి మా యొక్క కాల్ మేరకు మీరు అందరూ వచ్చి ఈరోజు ఇక్కడ రక్తాన్ని దానం చేస్తున్నారు. చాలా సంతోషం. మీ యొక్క రక్తం అనేది వృధా కాదు. ఎవరికో ఒకరికి తప్పకుండా ఎమర్జెన్సీలో ఉన్నటువంటి పేషెంట్స్ కానీ, ఈ యాక్సిడెంట్లో ఉన్నటువంటి వారికి కానీ, ముఖ్యంగా రక్తలేమి సంబంధించినటువంటి ఒక వ్యాధి ఉంటుంది, దాన్ని తలసేమి అంటారు. ఆ వ్యాధికి సంబంధించిన వారికి రక్త కణాలు వారి యొక్క బాడీలో ఉత్పత్తి కావు. వారికి తప్పకుండా ఒక టైం ప్రకారం రక్తాన్ని అందిస్తేనే వారి యొక్క లైఫ్ ఉంటుంది. కాబట్టి వారి కోసం ముఖ్యంగా ఇప్పుడు ఈ యొక్క క్యాంపులో మనం తీసుకునేటువంటి రక్తం అలాంటి వ్యాధిగ్రస్తులకి వారికి ఇంపార్టెన్స్ ఇచ్చి వాడడం జరుగుతుంది. కాబట్టి మనందరం ఇప్పుడు మేము కూడా ఇచ్చాము ఈ పూట మీతో పాటుగా మనందరం ఇచ్చినటువంటి ఈ రక్తము వారికి ఆ ఉపయోగపడేటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీన్ని వేస్ట్ కూడా చేయరు.